Sneha. Sneha, impact cheskunna paata, Anand Sri Ram rasina paata, Mickey Mayer sangeetam, Kalyani Brundam paadaru, Seetamma Vakitlo, Sirimalle Chettilo, 6 adugulu untada, ee nakkada 5 adugula chellare unnadu. ఇక్కడ ఉన్న వాళ్ళు కాస్త మావాడు చరణే పొడుగట్టువాడేమో. ముఖ్యంగా మంచితో కడిగిన ముత్యాలని పక్కన పేరిస్తే ఎంత స్పష్టంగా కనపడితే అంత స్పష్టంగా ఉందని ఈ గమకాలు. ఆ గమకాల్లో కూడా ఒక విచిత్రం ఉంది. వానపామును ఇలా ముట్టుకుంటే మెలికలు తిరుగుతుంది కదా, అంత అంత విచిత్రంగా ఉన్నాయి ఆ గమకాలు. ముఖ్యంగా మౌనమై వాడు ఉంటే అన్న దగ్గర, ఉంటే అన్న పదం దగ్గర, రెండో చరణంలో అదే ప్లేస్లో ఆ గమకాలు చాలా అద్భుతంగా అనిపించినాయి నాకు. మొదటి పల్లవిలోనే కొంచెం పిచ్చింగ్ అటు ఇటు అయింది తప్ప మిగతా పాత పాట అంతా కూడా ఆయన అన్నట్టుగా ఆ పాత మధురంగా సాగింది. చాలా బాగా అన్నాం, అంతకంటే నీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇది ట్యూన్ చేసిన తర్వాత రాశారా?
ట్యూన్ చేసిన తర్వాత కష్టమే కనబడుతోంది. ముఖ్యంగా మీరు సరిగ్గా నిలవెందుకన్న ఆ స్థానం ఉంది కదండి, అక్కడ మూడు పదాలు రాయొచ్చు రాయాలనుకుంటే. కాకపోతే రాసేటప్పుడు తత్కారాల్లో మనకి ఎగణం జగణం ఇస్తే మన తెలుగు పదాలు చాలా పరిమితంగా ఉంటాయండి. తనాన అలాంటి చోట కొంచెం కష్టపడవలసి వస్తుంది. ఇందాక మీరు సీతారాం శాస్త్రి గారి పాటలో తత్కారం గురించి చెప్పారు. మామూలుగా అయితే అలా లఘువులు ఎన్ని ఇచ్చినా కూడా కాస్త కష్టపడితే రాసేయచ్చండి తెలుగులో. ఇవేంటంటే అమీరు, గరీబు, హఫీసు, నవాబు, నవాజు ఇలాగా ఉర్దూ పదాలు ఎక్కువ దొరుకుతాయి. కానీ ఈ ఎగడం జగడానికి మన తెలుగు పదాలు దొరకడం కష్టం. ఆ తెలుగు పదాలు దొరికిన ప్రవాహం, ప్రయాణం, ప్రసిద్ధి ఇలా సంస్కృతం నుంచి మనం తర్జమా చేసుకున్న పదాలు ఎక్కువ దొరుకుతుంటాయి. మాకు పదాలు పరిమితం అయ్యే కొద్దీ ఎగణం జగణం వచ్చినప్పుడు మాత్రం ఎప్పటికీ పెద్ద చిక్కు ఏర్పడుతుంది అన్నమాట. ఐ అండర్స్టాండ్. ఈ రెండో చరణంలో తను అనుకున్నట్టుగానే మీరు ఉంటున్నారా? అంటే మొదట్లో ఆయన ఒకటే చేయలేనండి, అడిగిన సమయంలో నన్ను అలవోకగా తను మొయ్యాలని అని ఉంది కదా. ఇద్దరం ఒకే బరువు, అంత అలవోకగా మొయ్యడం కష్టం. మిగతా అన్నీ చేస్తానండి. నేను యాక్చువల్గా ఆ పంక్తికి కూడా నేను వేరే అర్థం తీసుకున్నాను. ఒకరిని మొయ్యడం అంటే భౌతికంగా మొయ్యడమే కాదు, తనను భరించడం అని కూడా. ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా భరించగలగాలి, అప్పుడే భర్త అవుతాడు కదా. అమ్మాయి కాస్త చిరుబురులాడొచ్చు, చికాకు పడవచ్చు, లేకపోతే అది చేయలేనండి నేను అనొచ్చు. వాటన్నిటిని భరించడం కూడా మొయ్యడం కిందే లెక్క నా దృష్టిలో. అది కూడా మీరు చేసి ఉంటారు. ఈ మధ్య ఇంటర్నెట్లో మనం మెయిల్స్లో చాలా పంచుకుంటుంటాం కదా. ఒక అతను ఎవరో ఇంటర్వ్యూ చేస్తున్నాను అనమాట. వాట్ యూ డ్యూ అంటే ఐఎమ్ ఎ సీఈఓ టు ఏ కంపెనీ అంటాడు. మీ భార్య ఏం చేస్తుందంటే, ఏం చేయదండి, ఏం చేయదు, మా ఆవిడ హౌస్ వైఫ్ అంటారు. పొద్దున్నే మీరు ఎన్నింటికి బయలుదేరుతారు? మా ఆవిడ పొద్దున్నే నిద్రలేస్తుందండి, లేచి స్నానం చేసి పూజ అది చేసుకొని మాకు కావాల్సిన బ్రేక్ఫాస్ట్ అది చేస్తుంది, నేను ఆఫీస్కి వెళ్ళిపోతాను. మీరు ఆఫీస్కి వెళ్ళాక ఆవిడ ఏం చేస్తుంది? ఆవిడ ఉద్యోగం ఏం చేయదండి, పిల్లల్ని తీసుకెళ్తుంది, బళ్ళో దించేసి వస్తుంది. మీరు ఆఫీస్లో ఏం చేస్తారు? మామూలు తీర్చే పనే కదండి, మాకు బాగా మెసులుబాటు ఉంటుంది. తర్వాత ఇంట్లో మీ ఆవిడేం ఉద్యోగం చేయదండి. తర్వాత మార్కెట్కి వెళ్తుంది, కూరగాయలు తీసుకొస్తుంది, వంట చేస్తుంది, పాత్రలు అన్నీ తనే కడుగుతుంది, అన్నీ చేస్తుంది. మీరు లంచ్లో ఏం చేస్తారు? పాపం లంచ్ ఒక్కోసారి తనే తీసుకొచ్చి ఇస్తుందండి. సో మీరు సీఈఓ అని? అవునండి, మా ఆవిడ ఉద్యోగం చేయదండి. తర్వాత ఇంటికి వెళ్ళాక ఏం చేస్తుంది? ఇంటికి వెళ్ళాక పిల్లలు రావు వచ్చే లోపల కాఫీలు టీలు అన్నీ రెడీ చేస్తుంది, వాళ్ళకి స్నాక్ రెడీ చేస్తుందండి. ఆవిడేం ఉద్యోగం చేయదండి. ఈ లోపల తర్వాత ఏం చేస్తుంది? ఇంటికి వెళ్ళి స్కూల్కి వెళ్ళి పిల్లలందరినీ తీసుకొస్తుందండి. ఆవిడ ఉద్యోగం ఏం చేయదండి. ఇంటికి తీసుకొచ్చాక వాళ్ళకి మొహంగేహం కడిగి మళ్ళీ హోంవర్క్ ఏదైనా ఉంటే ఒకటి చేస్తుందండి. తర్వాత మీరు ఆఫీస్లో ఏం చేస్తుంది? ఏముందండి, పనిచేయని వాళ్ళందరి మీద తిట్టినట్టు నటిస్తాను, నేను గొప్పగా పనిచేస్తున్నట్టు నటిస్తాను. మా ఆవిడ మాత్రం ఉద్యోగం ఏం చేయదండి. నేను ఇంటికి వెళ్ళాక పాపం అలసిపోయి, నేను చాలా అలసిపోయాను పడుకుంటే పాపం మా ఆవిడ ఏం చేయదు కదా. బూట్లు తనే విప్పుతుంది, సాక్స్ తనే విప్పుతుంది, కాళ్ళు తనే ఉతుకుతుందండి, నాకు మొహం కడుక్కోవడానికి చెబుతూ నీళ్లు కూడా ఇస్తుందండి, కుదరకపోతే తనే మొహం కడుగుతుందండి, మళ్ళీ మార్చుకోవడానికి బట్టలు ఇస్తుందండి. నేను అలా టీవీ చూస్తూ కూర్చుంటే ఏ ఛానల్ కావాలో తనే రిమోట్ కంట్రోల్తో పెడుతుందండి. తనకేం పని లేదండి, ఉద్యోగం ఏం చేయదండి మా ఆవిడ. తర్వాత సాయంత్రం ఇఫ్ ఐ వాంట్ టు హ్యావ్ ఎ బియర్ తనే ఓపెన్ చేసి ఇస్తుందండి. ఈ లోపల పిల్లల్ని బట్టి పడుకోబెడుతుందండి, నాకు భోజనం చేస్తుందండి అంత. తర్వాత ఏం చేస్తుంది? ఏం చేస్తుంది తెలియదండి, నేను గొరకపెట్టి నిద్రపోతాను, మళ్ళీ మా ఆవిడ ఉద్యోగం ఏం చేయదండి. ఎన్ని పనులు చేస్తుంది ఒక స్త్రీ, ఒక ఇల్లాలు ముఖ్యంగా. ఆవిడకు ఉద్యోగం కావాలా? అందుకే నాకు చాలా ఇష్టమైన టైటిల్ సినిమా టైటిల్ అమ్మ రాజీనామా అన్నది. మా ఆవిడ కూడా అప్పుడప్పుడు అల్లరి చేస్తూ ఉంటుంది అన్నమాట. మా పిల్లలు ఏదన్నా చికాక్గా ఉంటే మా పిల్లలతో, అరే అమ్మ రాజీనామా చేస్తుంది జాగ్రత్త అని. అమ్మ స్త్రీ ఎంత కష్టపడుతుంది నిజంగా, ఒక కుటుంబాన్ని నిలబెట్టడం కోసం మూల స్తంభం. అలాంటి సంసారానికి వెళ్ళబోయే స్త్రీ ఇలాంటివన్నీ కావాలని కోరుకోవడంలో ఏమీ తప్పులేదు. 50% దొరికినా కూడా చాలు కదా సంసారం సుఖప్రదంగా ఉండడానికి, అంతకంటే ఏం కాలేదు. నాకు ఇందులో అన్నిటికంటే నచ్చిన ఒక మాట ఏంటంటే, కబురుల చినుకులతో పొడి కలలన్నీ తడిపేయడ. కవి ఇక్కడ అద్భుతంగా కనిపించాడు చిరంజీవి. మాటల ఇటుకలతో గుండెల్లో కోటలు కట్టాడా, ఫైన్. ఎవరన్నా కొంచెం ఇమాజినేటివ్గా ఉంటే రాయొచ్చు. కబురుల చినుకులతో పొడి కలలన్నీ తడిపేయడ, కల కనుక పొడిగా ఉంటే కబురుల చినుకులతో వాటిని తడిపేసి అందంగా తయారు చేయడా అన్న మాట చాలా భావుకతతో రాసినటువంటి మాట. కాంప్లిమెంట్స్ టు యూ. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ టు వెళ్ళరా. పాడుతా తీయగా చల్లగా.